రూపాయి రూపాయి దాచుకుంటే డబ్బు నోట్లను చెడ్డలు తినేసిందని గొగ్గోలు పెడుతున్నారు ఆ ఇంట్లో మనుషులు. టెక్నాలజీ పుంతలు తొక్కి డిజిటలైజేషన్ ప్రపంచాన్ని చుట్టుముడుతుంటే కనీసం బ్యాంకులో కూడా కాకుండా ట్రంకు పెట్టెలో ఏకంగా 5 లక్షలు దాచిపెడితే ఆ డబ్బుకి చెదలు పట్టాయి. అసలు వీరి సొంత డబ్బేనా లేక ఎక్కడైనా దొరికాయా అని పోలీసులు కూపీ లాగుతున్నారు. కుటుంబీకులు చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా మైలవరం విజయవాడ రోడ్లోని వాటర్ ట్యాంక్ వద్ద పందుల వ్యాపారం చేసుకునే బిజిలిక్ జమలయ్య తన వ్యాపారంలో వచ్చిన లాభాలను బ్యాంక్ అకౌంట్ లేకపోవడంతో కుటుంబ సభ్యులను నమ్మలేక 15 నెలలుగా దాచుకున్న డబ్బును ట్రంక్ పెట్టెలో దాచిపెట్టి భద్రం చేసుకున్నాడు. ఒక్కగా 10 లక్షలు పోగు చేసి మంచి ఇల్లు కట్టుకుందాం అనుకున్నాడు. సుమారు 5 లక్షల రూపాయలు దాచిపెట్టాడు. అకస్మాత్తుగా వ్యాపారానికి 1 లక్ష రూపాయలు కావాల్సి వచ్చి రాత్రి తన ట్రంక్ పెట్టి తెరిచాడు. లోపల ఉన్న డబ్బులు చూసి బావురమన్నాడు. నీరసంతో సొమ్మసిల్లి పడిపోయాడు. ఉదయాన్నే ట్రంకు పెట్టెలో చెదలు పట్టిన డబ్బు తీసి మంచంపై వేసి లెక్క పెట్టడం ప్రారంభించాడు. చుట్టుపక్కల వారికి తెలియడంతో ఆ నోట ఈ నోట పోలీసులకు సమాచారం అంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్ని వేలు దాని పడుతుంటే కోటి పంచులు ఉన్నాయి.